हेलो फ्रेंड्स वेलकम टू उदीस जर्नल वीडियो लो मनम चूडबोये रेसिपी बटर चिकेन फ्राई विथ फ्रेशली ग्राउंड मसाला टेस्ट अयिते मात्रं मामूलुगा उंडदंडि अद्भुतंगा उंटुंदि एंदुकंटे मनं अन्नि रकाल इंग्रीडियंट्स नि फ्रेश गा ग्राइंड चेसि याड चेयडं वलन मंचि फ्लेवर तो पाटुगा अलागे स्पाइसीगा चिकेन चाला टेस्टीगा उंटुंदि चूस्तुंटेने मीकु अर्थमैपोतुंदि कदा एंत यम्मीगा उंटुंदि अनेदि ఇలాంటి ఒక యమ్మీ చికెన్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసే ముందుగా మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఎందుకు ఆలస్యం? దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూసేద్దాం. ముందుగా వీటి కోసం ఒక మసాలా పేస్ట్ ని గ్రైండ్ చేసుకోవాలండి. దానికి గాను ఒక మిక్సర్ జార్ తీసుకొని స్మాల్ ఆనియన్స్ ని ఒక 10 నుండి 12 వరకు యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొన్ని గార్లిక్ రెబ్బలు, 2 ఇంచ్ జింజర్ ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. వీటితో పాటుగా డ్రై రెడ్ చిల్లీస్ అలాగే గ్రీన్ చిల్లీస్, ఒకరెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకుంటున్నానండి. పర్సనల్లీ నేనైతే మాత్రం చికెన్ ఫ్రై లేదా చికెన్ కర్రీస్ లో కరివేపాకు యాడ్ చేయడాన్ని చాలా ఇష్టపడతాను. వీటితో పాటుగా ఈ డ్రై ఇంగ్రీడియెంట్స్ అన్నిటిని కూడా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకొని కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ 1.5 టీ స్పూన్, చికెన్ ఫ్రైకి తగినంత salt, లెమన్ జ్యూస్ 2 టీ స్పూన్లు, అలాగే 1 టేబుల్ స్పూన్ కర్డ్ ని యాడ్ చేసుకొని బాగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ ఇంగ్రీడియెంట్స్ ని చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది కదా చికెన్ అనేది ఎంత టేస్టీగా ఉంటుందని. ఎప్పుడైనా సరే మనం ఫ్రెష్ గా యాడ్ చేసే ఇంగ్రీడియెంట్స్ ఏవైనా కూడా ఆ రెసిపీకి 100% మంచి ఫ్లేవర్ ని తీసుకొస్తుంది. వీటన్నిటిని కూడా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. నేను ఇక్కడ వాటర్ అస్సలు యాడ్ చేయలేదండి. మీకు ఒకవేళ అవసరం అనిపిస్తే చాలా తక్కువ మొత్తంలో యాడ్ చేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసిన మిక్చర్ అన్నిటిని కూడా చికెన్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ రెసిపీకి గాను నేను 700 గ్రామ్స్ ఆఫ్ చికెన్ యూస్ చేస్తున్నానండి. చికెన్ ని కొద్దిగా salt, టర్మరిక్ అలాగే లెమన్ జ్యూస్ వేసుకొని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా గ్రైండ్ చేసినటువంటి మిక్చర్ ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని 20 మినిట్స్ వరకు పక్కన ఉంచుకోవాలి. మినిమం 20 మినిట్స్ అనేది సరిపోతుందండి, లేదా ఓవర్ నైట్ మారినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని ఇందులో 5 టీ స్పూన్స్ ఆఫ్ బటర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఈ టోటల్ రెసిపీకి నేను ఆయిల్ అస్సలు యాడ్ చేయడం లేదు, ఓన్లీ బటర్ తోనే ఈ చికెన్ అంతా కూడా కుక్ అవుతుంది. వన్స్ బటర్ మెల్ట్ అయిన తర్వాత మనం మారినేట్ చేసుకున్నటువంటి చికెన్ అన్నిటిని కూడా ఇందులో యాడ్ చేసుకొని బటర్ అంతా బాగా కోట్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న చికెన్ ని 3 నిమిషాల పాటు కుక్ అవనివ్వాలి. టోటల్ రెసిపీ అంతా కూడా మీడియం హీట్ లో ఉంచి మాత్రమే కుక్ చేస్తున్నానండి. ఇలా 3 నిమిషాల తర్వాత చూస్తే ఆల్రెడీ చికెన్ లో ఉన్నటువంటి ఎక్సెస్ వాటర్ అంతా కూడా రిలీజ్ అయ్యి కొద్దిగా వాటర్ యాడ్ చేసినట్లు కనబడుతుంది. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్ కర్రీ లీవ్స్ ని కొద్దిగా, అలాగే చాప్ చేసినటువంటి మింట్ అలాగే సిలాంట్రోని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ ని కూడా మనం ఫ్రెష్ గా యాడ్ చేసి కుక్ చేస్తున్నాం కదండి, ఫ్లేవర్ మాత్రం నిజంగా చాలా బాగుంటుంది. నేను కుక్ చేస్తున్నానని చెప్పట్లేదు, ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది తప్పకుండా నా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఈ విధంగా ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీడియం హీట్ లో 10 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ వాటర్ ఏమీ యాడ్ చేయకుండా కుక్ అవనివ్వాలి. చూసారు కదా, ఈ మసాలాలతో పాటు మనం యాడ్ చేసినటువంటి కొద్దిగా వాటర్ తో పాటు లైట్ గా ఈ విధంగా గ్రేవీ అయితే 10 నిమిషాల తర్వాత కనపడుతుంది. ఈ టైంలో చికెన్ కూడా ఒక 80% వరకు కుక్ అయిపోతుందండి. ఇప్పుడు మూత క్లోజ్ చేయకుండా మరికొంతసేపు ఈ గ్రేవీ అంతా కూడా డ్రై అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ అవసరమైతే కొద్దిగా salt యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, చికెన్ అయితే బాగా దగ్గర పడి బాగా డ్రైగా అయిపోతుంది కదా. ఒకవేళ నేను యాడ్ చేసినటువంటి స్పైస్ లెవెల్ మీకు ఎక్కువ అనిపిస్తే మీ టేస్ట్ కి తగినట్లు స్పైసినెస్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా డ్రైగా అలాగే మంచి ఫ్లేవర్ తో చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సిలాంట్రోని కొంచెం స్ప్రింకిల్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో డెలీషియస్ గా ఉండేటువంటి బటర్ చికెన్ ఫ్రై విత్ ఫ్రెష్లీ గ్రౌండెడ్ మసాలా రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది తప్పకుండా నా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో డెలీషియస్ రెసిపీస్ లింక్స్ అన్నిటినీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేశానండి, ఒకసారి వాటిని కూడా చెక్ చేయండి. మరొక డెలీషియస్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.